నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ లో పటాన్ షాకిరా ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తనకు ఫిబ్రవరి 26న షఫీ అనే వ్యక్తితో వివాహం చేశారని, వివాహం చేసుకున్న తర్వాత వారం నుండి తనను అనుమానించి హింసించడం మొదలు పెట్టాడని అన్నారు. వారిద్దరి మధ్య గొడవలను పెద్దలు అనేకసార్లు సర్దుపాటు చేసినప్పటికీ ప్రవర్తనలో మార్పు రాలేదని తెలిపింది. దిశ పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ చేస్తే తాము కౌన్సిలింగ్ మాత్రమే చేస్తామని, సర్ది చెప్పి పంపిస్తామని చెప్పారని, అధికారులు తన సమస్యపై శ్రద్ధ చూపి కాపురాన్ని నిలబెట్టాలని కోరింది. నోటికొచ్చినట్టు మాట్లాడారు. ఏంది సార్ అలా చెప్తున్నారు, నా ఇల్లే కాదా, నాకు హక్కు ఉంది కాదా? అదో నీకు హక్కు లేదు, నువ్వు వెళ్ళడానికి లేదు, అక్కడ ఎలా ఉంటావు వాళ్ళే ఉండాలా, నువ్వు ఆత్మకూరులోనే ఉండాలా, నీకు తోలు నీకు కొట్టి తోలు తీసి ఆత్మకూరులో కాపురం పెట్టిస్తానని చెప్పారు. మా అన్న వచ్చి ఏంది సార్ మీరు అలా మాట్లాడుతున్నారని అడిగితే, రే నా కొడక ఏంద్రా మాట్లాడేదే, నీకు జైల్లో అదే మీ ఇద్దరి మీద అన్నదమ్ముల మీద కేసు పెట్టి జైల్లో వేసేస్తాను అని చెప్పారు. సరే సార్ మాకు ఇక్కడ పోలీసులో ఎవరు మాకైతే తెలియదు, చెప్తున్నా మేడం, మేము వినింది చెప్తున్నాము. నాకు ఇక్కడ న్యాయం జరగట్లేదు సార్, నేను నెల్లూరులో వెళ్ళి పెడతాను అంటే, నువ్వు నెల్లూరులో పెట్టుకో ఎక్కడైనా పెట్టుకో, నేను మీ కేసు తీసుకుని ఇవ్వను అని అక్కడ సీఏ ఎస్ఐ గారు గట్టిగా చెప్తున్నారు. అలా మాకు రానివ్వకుండా అక్కడే కౌన్సిలింగ్ ఇచ్చి మాట్లాడితే, నేను మాత్రం ఇక్కడ మాత్రం నేను కేసు పెట్టాను సార్, నేను నెల్లూరులోనే పెట్టుకుంటాను, నేను ఇక్కడ మాత్రం పెట్టానంటే నువ్వు ఏం చేసుకుంటా చేసుకోకపో, వాళ్ళకి నెల్లూరులో రానివ్వకుండా నేను చేస్తాను అని చెప్తున్నారు. పెద్దోళ్ళ చేత ఎన్నోసార్లు కాపురం నచ్చబెట్టి అమ్మాయినే మందలించి పంపించడం జరిగింది. ఈ పంపిస్తుంటే వీళ్ళు డబ్బు ఎక్స్ట్రా డబ్బులు వరకట్నం ఎక్కువ తేవాలని ఎవరు లేనప్పుడు బయటికి వెళ్ళినప్పుడు ఈ అమ్మాయిని లోపల పెట్టి తాళం వేసుకెళ్తారు. ఈ జరుగుతుంది సార్ అని దిశ పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ పెడితే దిశ పోలీస్ సీఏ రామారావు గారు, మేము కౌన్సిలింగ్ అయితేనే చేస్తాం, ఇంకేమైతే మీరు బయట మాట్లాడడం మాకు సంబంధం లేదండి, ఒక్కసారి కూడా ఆ బాధ్యతని పిలిచి నువ్వు ఎందుకు చేసానండి, ఒక్క బెదిరించైనా అర్జీ ఒకటి మందలిచ్చిందే లేదు, అదేమంటే మా పైన అమ్మాయి పైన ఎగరడం ఈ విధంగా చేసి చెప్పట్లేదు ఎగరడం అంటే చేశారు. సరే అప్పుడు కూడా వదిలేసి పెద్దోళ్ళు ఉన్నారు కదా అని మళ్ళీ మా ఫ్యామిలీలోనే పెద్దోళ్ళు ఆ ఊరి సర్పంచ్ అంట, ఆ ఊరిలో వాలంటీర్లు అంతా కలిసి మాట్లాడించి కాపురం పెట్టించారు. కాపురం పెట్టించిన తర్వాత ఒకరోజు సామాన్లు అయిపెట్టి ఆ రోజు రాత్రి ఉన్నారు, పక్క రోజు నుంచి రావటం లేదు, క్యారేజ్ పొందే మనిషికి పొందే క్యారేజ్ మాత్రం తీసుకెళ్తున్నాడు, నాకు పని ఉంది నేను రాను. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కీ టీవీ.